సేమ్ భారతి మేడం లాగా ఉండే క్యారెక్టర్ ఎక్కడి నుంచి తీసుకున్నారు? భారతి భారతి మేడం లాగా ఉండే క్యారెక్టర్ అట్లానా, షీస్ యాక్ట్రెస్ ఫ్రమ్ కేరళ, మాన్సర్ రాధాకృష్ణన్ అని. అంటే ఇప్పుడు రైట్ నౌ ఐమ్ నాట్, అంటే మేబీ ద డ్రామా వాజ్ నాట్ దేర్. అంటే ఇదంతా ఆల్మోస్ట్ నేను లక్ష్మీ సెంటర్లు రామారావు గారు ఫాలో అయినప్పటి నుంచి అదే థ్రెడ్ పట్టుకుని వచ్చాను. నేను తెలంగాణ ఎప్పుడు చేయలే అసలు, నాకు వెరీ లిటిల్ నాలెడ్జ్ ఆఫ్ దట్. నేను ప్రమోట్ చేయలేదు సందీప్ అసలు యానిమల్కి ఎవరి ప్రమోషన్ అవసరం లేదు. బ్లాక్ బస్టర్ హిట్, ఇన్ఫ్యాక్ట్ 99% ఆఫ్ ద క్రిటిక్స్ చాలా బ్యాడ్ రివ్యూస్ ఇచ్చారు. అది ఆల్రెడీ ఆడియన్స్ సూపర్ ఇచ్చింది, దాని ప్రమోషన్ ఉంది. ఆర్జీవి గారు ట్విట్టర్లో ఎవరికి, జగన్ గారు మేము చేయొచ్చు, ఆయన టికెట్ కొని చూడాల్సింది. ఏది థియేటర్ బుక్ చేసి చూసినా కూడా వైసీపీ వాళ్ళే డబ్బులు కట్టుకోవాలి, ఆయన ఫ్రీగా ఇస్తాను. ఆయన ఇంట్లో తీసుకెళ్ళి నేనే చూపిస్తాను స్వయంగా. ఆర్జీ గారు వన్ లాస్ట్ క్వశ్చన్, మీరు మీరు ట్విట్టర్లో ఒక పోస్టర్ రిలీజ్ చేసి ఆడియన్స్ని క్వశ్చన్ అడిగారు. అది పోస్టర్లో సైకిల్ గ్లాస్ అండ్ చెప్పండి, అది మీరు అడిగారని చెప్పారు ఆల్రెడీ. యా నేను చెప్పాను ఆల్రెడీ. అంటే అంటే ద వెరీ ఐడియా ఎక్స్ప్లెయిన్ చేయకుండా ఇమేజెస్ తోటి ఐ వాంటెడ్ టు ప్రొజెక్ట్ సంథింగ్.